నిజామాబాద్ జిల్లా మొండేరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ల నిర్మాణ పనులలో ఏమాత్రం పురోగతి లేదని, నాసీ రకం పనులు చేస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిన్న చిన్న పనుల కోసం కోట్ల రూపాయలు కేటాయించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సునీల్ అన్నారు. ప్రజల కోసం కాకుండా మంత్రి తన కోసం మాత్రమే పనిచేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సునీల్ హెచ్చరించారు. అన్న మెట్ల స్లాబ్ చల్లగా అనిపిస్తుంది. గోర్నిక మెండోరా మండల కేంద్రంలోని నిర్మిస్తున్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ పనులని పరిశీలించడానికి రావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ పేదలకు ఉద్దేశించి తెలంగాణ ఉద్యమం నుంచి ఉద్యమం నడుస్తున్న సమయంలో ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీ దాదాపు 15 కావస్తుంది. మళ్ళా మూడోసారి ఎలక్షన్లు రాబోతున్నాయి. కానీ ప్రజలకు ఎన్నో ఆశలతో ఓట్లేసి టీఆర్ఎస్ పార్టీని అందరం ఎక్కించినప్పటికి కూడా ప్రజలకు ఎటువంటి ఫలితాలు అస్తలేదని నిదర్శనం ఈ డబుల్ బెడ్రూమ్ పనులు. మెండోరా మండల కేంద్రంలోని నిర్మిస్తున్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ పనులని పరిశీలించడానికి రావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్